నెల్లూరు జిల్లాలో చుక్కల భూమి సమస్య త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి. మాండూస్ తుఫానుతో పంట నష్టంపై అంచనాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ కొత్త వేరియంట్ హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. నెల్లూరు కలెక్టరేట్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్లో ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మానుగుంట మహిదర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గాల్లో సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చుక్కల భూమి సమస్య రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో పరిష్కారానికి నొచ్చుకుంటుంది. దాదాపు 40,000 మంది రైతులకు సంబంధించి 32,231 ఎకరాలకు సంబంధించి 22,578 సర్వే నెంబర్లో నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడానికి త్వరలోనే ఆదేశాలు వస్తున్నాయి. కోవిడ్ BF7 వేరియంట్ రాబోతుంది అనేటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించాం. డిఎం అండ్ హెచ్ఓ గారు చెప్పినటువంటి దాని ప్రకారం అధికారులు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామో అని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి జలజీవన్ మిషన్ కింద 7,000 కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి కుళాయి కోసరం